అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. బైంసా పట్టణం బజాజ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ హనుమాన్ నగర్ లో తేదీ 19/4 శుక్రవారం ఉదయం 6 గంటల నుండి హనుమాన్ జయంతి ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ జయంతి ఉత్సవాలు 1986 నుండి ప్రతి సంవత్సరం నిరంతరముగా జరపబడును. తేదీ 18/4 గురువారం నాడు రాత్రి భజన సంకీర్తన కార్యక్రమం, తేదీ 19/4 నాడు మహా అన్నదాన ప్రసాదము ఉంటుంది. కావున హనుమాన్ భక్తులు, ఉపాసకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క ప్రార్థన. కార్యక్రమ నిర్వాహకులు విష్ణు ప్రకాష్ బజాజ్ అన్నారు. హనుమాన్ జన్మోత్సవం జయంతి సందర్భంగా బజాజ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ నిర్మల్ రోడ్ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం హనుమాన్ జన్మోత్సవం చేయబడుతుంది. ఆ భాగంలోనే ఈరోజు మేము మన బైంసా పట్టణానికి ముదర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకందరికీ కోరింది ఒకటే, ఈ కార్యక్రమం గతంలో 33 సంవత్సరాలు 1986 నుంచి హనుమాన్ ప్రతిష్ట నాకు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జన్మోత్సవం చేయబడుతుంది. అయితే అందరికీ మనవి ఒక్కటే, ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ పాల్గొని దీనికి విజయవంతం చేయాలని కోరుతూ, మరి రేపు 18/4/2019 సాయంత్రం 9 గంటల నుంచి భజన కార్యక్రమం ఉంటుంది. మిగతా గ్రామాల నుంచి భజనలు వచ్చి తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కళాకారులు ఈ భాషలో భజన చేసి మరి భక్తులందరూ దీనికి ఆనందం తీసుకుంటారు. మరి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలా, ఎక్కువ శక్తులు ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలి. మరో తొలుత రోజు 19/ శుక్రవారం రోజు హనుమాన్ జయంతి ఉంది. ఆ రోజు పొద్దున 6 గంటలకు జనము అయిన తర్వాత ఆరతి ప్రసాదం ఉంటుంది. తర్వాత సుందరకాండ కార్యక్రమం ఉంటుంది. 9 గంటల నుంచి సాయంత్రం వరకు భండార మహాప్రసాదం ఉంటుంది. అయితే భండార మహాప్రసాదంకి అందరూ వచ్చి ప్రసాదం గ్రహించి మీరు ఆనందం పొందాలా, ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని అందరికీ నేను మరీ కోరుతున్నాను. మీరందరూ ఈ కార్యక్రమం పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను. మరి సౌకర్యం దొరకాల, అందరికీ ఆనందం ఉండాలా, అందరి శుభ సంకేతం ఉండాలా. మరి హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తూ, మరి మీరు అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా పాల్గొంటారని భావిస్తూ, బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి అమ్మవారిని ఈరోజు తన మనవరాలు శ్రేష్టకి అమ్మవారి సన్నిధిలో ఆలయ పూజారులచే అక్షరాభ్యాసం చేయించి కుటుంబ సమేతముగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం స్పెషల్ సెక్రటరీ శ్రీ కె భూపాల్ రెడ్డి ఆలయ అర్చకులు, పూజారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ఆశీర్వచనం ఇచ్చారు. వీరి వెంబట ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఉప కమిషనర్ సంధ్యారాణి, ఆలయ ఏఓ శ్రీనివాస్ ఉన్నారు. నమః.
శకిని బాసర మండలంలోని ఓని గ్రామానికి చెందిన అబ్బువార్ గౌతమ్ కు దళిత యువరత్న అవార్డు దక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన కళానిలయం కార్యక్రమంలో ఈ అవార్డును మహాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అవామ్ న్యూస్ ఇంతటి సమత్వం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.